పంట రుణాలు ఇవ్వాలి, అర్హత ఉన్న కౌలు రైతులందరికీ వెంటనే పంట రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు పి జమలయ్య అన్నారు. తాళరేవు సంతపేట సెంటర్లో యూనియన్ బ్యాంక్ వద్ద బుధవారం కౌలు రైతులు ధర్నా చేశారు. భూ యాజమాన్యతో సంబంధం లేకుండా అర్హులైన కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు 25,000 పంట రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చారా? సాగు చేయని భూ యజమానులకి భూ సాములకి పంట రుణాలు ఇచ్చి సాగు చేస్తున్న వాస్తవ కౌలు రైతున్నటువంటి వాళ్ళకి పంట రుణాలు ఇవ్వకోకుండా అడ్డు చెప్పటము, తిరస్కరించటం అనేది సరైనది కాదు. అందుకని ఈరోజు ఈ మండలంలో 1700 మంది కార్డు తెచ్చుకున్నారు. ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి కనీసం 50 మంది మీకు కార్డు చూపించి రుణాలు ఇవ్వమని చెప్తా ఉంటుంటే మాటలు చెప్తా ఉంది, ఇవ్వటం లేదు. అందుకని అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట తప్పం మడమ చెప్పం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి కౌలు రైతులు ఆదుకుంటాము, పంట రుణాలు ఇస్తామని చెప్పి ఈరోజు బ్యాంక్ అధికారులు పంట రుణాలు ఇవ్వకుండా పోతే మరి ప్రభుత్వం స్పందించదా అని చెప్పేసి మీ ప్రభుత్వం అడుగుతాను. 3 రోజుల క్రితం రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో గౌరీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మేము కౌలు రైతులకి పంట రుణాలు చాలా తక్కువ ఇచ్చాము, ఈ రోజు నుంచి మేము ఎక్కువ రుణాలు ఇస్తాము, ఆ విధంగా కౌలు రైతులు రుణాలు ఇచ్చి ఆదుకోమని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్ని కాంగ్రెస్ పాటించవా? రెండోది, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్ అయినటువంటి జనరల్ మేనేజరు వి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మీకు కలిస్తే, మేము ఆల్రెడీ బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి, జాయింట్ అబిలిటీ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా మేము పంట రుణాలు ఇస్తామని చెప్పేసి అన్నారు.